కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో అన్ని వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల వారు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ పత్రాలను అందుకున్నారు. దీంతో కౌన్సిలర్ అభ్యర్థులు ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ది పాదంలో నడిపిస్తామని ఏకగ్రీవమైన చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డిలు అన్నారు. పులివెందుల మున్సిపాలిటీలోని 33 కౌన్సిలర్లు చైర్మన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో ఇడుపులపాయలో ఉన్నటువంటి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిలు ఆశీస్సులు తీసుకునేందుకు ఏకగ్రీవం ఎన్నుకున్న కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి వద్ద నివాళులర్పించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఘాట్ ప్రాంగణంలోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. పులివెందుల రూపురేఖలను మార్చిన మహానేతను ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోలేరు. దానికంటే ఇంకా 2 అడుగులు ముందుకు వేస్తానని జగనన్న మాట ఇచ్చాడు. జగనన్న సారథ్యంలో మేమందరము పనిచేసి పులివెందులను బాగా అందంగా ఆకర్షణీయంగా అన్ని దానిలలో అభివృద్ది చేద్దామనే ఒక తలంపుతో మేమున్నాము. దానికి మన మహానేత గారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.